టౌన్ కి ఏ చుట్టుపక్కల ఈ 10 కిలోమీటర్లు 15 కిలోమీటర్ల దూరంలో ఏ గ్రామానికి వెళ్ళినా కానీ దాదాపు 80-90% గ్రామాల్లో ఉప్పు నీరే వస్తాయి, కానీ మంచినీరు చాలా తక్కువ గ్రామాల్లో వస్తాయి. అటువంటిది ఈ ప్రాంతంలో ప్రతి ఇంటికి కూడా మంచినీళ్ళు ఇస్తే దానివల్ల జరిగే ఉపయోగం కానీ దానివల్ల ప్రజలకి కలిగే ఉపయోగాలు కానీ చాలా అధికం. అందుకే అమృత్ స్కీమ్ అనేది రావటం జరిగింది. దాన్ని ఏ మున్సిపాలిటీ కూడా, బొత్స సత్యనారాయణ గారికి తెలుసు, రాష్ట్రంలో ఏ మున్సిపాలిటీకి కూడా ఆర్థికంగా ఎక్కడో కూడా డబ్బులు ఉండవు. ఎక్కడో బొంబాయి లాంటివి అలాంటి పెద్ద పెద్ద మున్సిపాలిటీలు అయితే ఉంటాయి, కానీ చిన్న ఏ మున్సిపాలిటీకి కూడా డబ్బులు అలాంటివి ఉండవు. కాబట్టి ఏదైతే 80 కోట్లు 85 కోట్లు కొత్తగా ఖర్చు పెట్టాలో ఏ విధంగా అయితే గుంటూరులో యూజీడీకి ఖర్చు పెడతా ఉన్నారో అదే విధంగా చిలకలూరిపేట మున్సిపాలిటీకి కూడా అదే విధంగా ఖర్చు పెట్టి ప్రతి ఇంటికి కూడా మంచినీటి ఇచ్చే కార్యక్రమం కనుక చేయగలిగితే కనుక బాగుంటుందనే మా ఉద్దేశం. అయితే ఇప్పటికే మనము నర్సాపేట పార్లమెంట్కి సంబంధించి ఇప్పటికే వాటర్ గ్రిడ్ శాంక్షన్ చేయడం జరిగింది. దాన్ని ఎగ్జిక్యూట్ చేయడానికి, దానికి టెండర్ల ప్రాసెస్కి వెళ్ళడానికి ఇంకొద్దిగా టైం పడుతుంది. ఆ గ్రిడ్లోకి ఇది కూడా అది దా అనుసంధానం చేస్తూ ముందుకెళ్లే పరిస్థితి కనిపిస్తుంది. వాటర్ గ్రిడ్ వల్ల ప్రతి ఇంటికి కూడా, ప్రతి ఊరిలో కూడా ఓవర్ హెడ్ ట్యాంక్కి నీళ్ళు ఇచ్చే కార్యక్రమం, ఆ ఓవర్ హెడ్ ట్యాంక్ నుంచి ప్రతి ఇంటికి కూడా నీళ్ళు ఇచ్చే కార్యక్రమం దానిలో ఆ పథకంలో మనం పెట్టడం జరిగింది. దాన్ని ఇప్పుడు టెండర్ ప్రక్రియతో ముందుకు వెళ్తా ఉంది. అయితే ఈ ఏదైతే అమృత్ స్కీమ్లో ఇది స్టార్ట్ చేశారో దీన్ని కనుక ముందుకు తీసుకెళ్లి పూర్తి చేస్తే కనుక, పూర్తి చేయాలంటే మున్సిపాలిటీ దగ్గర నుంచి అయితే డబ్బులు వచ్చే పరిస్థితి లేవు. మున్సిపాలిటీ దగ్గర, ఏ మున్సిపాలిటీల దగ్గర, మన పార్లమెంటే కదా, మన జిల్లాలో ఏ మున్సిపాలిటీల దగ్గర కూడా ఏ డబ్బులు ఉన్న పరిస్థితులు లేవు. కాబట్టి అది బొత్స సత్యనారాయణ గారు కొద్దిగా మనసు పెట్టి కొద్దిగా చేసి పెట్టాలని చెప్పి మీ అందరి వైపు నుంచి కూడా వినవించుకుంటా ఉన్నాను. అలాగే రెండవది చిలకలూరిపేటకు సంబంధించి ఎక్కువగా ఈ ప్రాంతంలో ఉండేది ముఖ్యంగా ఈ పత్తికి సంబంధించినవి కానీ, టొబాకోకి సంబంధించినవి కానీ, వాటి సంబంధించిన పరిశ్రమలు చాలా మటుకు ఉన్నాయి. ఆ పరిశ్రమల్లో పనిచేసే వారు చాలామంది కూడా ఈఎస్ఐ కడుతూ అయినా కానీ ఈఎస్ఐ కడుతూ కూడా వారు ఏ విధమైన లబ్ధి చేకూర్చిన పరిస్థితులు ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. దాన్ని గుర్తుంచుకునే ఇప్పటికే చిలకలూరిపేటలో కేంద్రం వైపు నుంచి ఈఎస్ఐ హాస్పిటల్, గుంటూరు జిల్లా మొత్తానికి కూడా ఎక్కడా కూడా ఈఎస్ఐ హాస్పిటల్ లేదు. మామూలుగా అయితే ప్రతి జిల్లాకి ఒక ఈఎస్ఐ హాస్పిటల్ ఉండాలి, అటువంటి గుంటూరు జిల్లాలో లేదు. లేకపోవడానికి కారణం కూడా చాలా విచిత్రమైన కారణం. నేను వెళ్ళి కేంద్ర మంత్రిని అడిగితే ఇవ్వమని అడిగితే ఆయన చెప్పారు, మేము ఇచ్చాము ఈఎస్ఐ హాస్పిటల్, పోయినసారి ఉన్న ప్రభుత్వంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు తీసుకెళ్ళి అది కూడా అమరావతిలో పెట్టమని చెప్పారు. ఈఎస్ఐ కట్టే వాళ్ళు అమరావతిలో ఎవరు ఉంటారండి, అందుకే మేము పెట్టలేదు అని చెప్పి చెప్పడం జరిగింది. అయితే మళ్ళా వినవదించుకున్నాము, చిలకలూరిపేటలో మీరు ఇవ్వండి. దానికి సంబంధించిన సైట్ కూడా ఇప్పటికే కలెక్టర్ గారు ఇప్పటికే అందించడం జరిగింది. తొందరలోనే ఈఎస్ఐ కూడా 100 బెడ్ల హాస్పిటల్ ఈఎస్ఐ కూడా ఇక్కడ తొందరలోనే శంకుస్థాపన చేసుకునే కార్యక్రమం కూడా మా అందరం చేసుకుంటామని చెప్పి మీ అందరూ కూడా వినవించుకుంటూ, చివరిగా ఇప్పటికే ఆయనకి మేము లెటర్ రాయడం జరిగింది బొత్స గారికి. అయితే ఆయన కూడా దానిపైన పూర్తిగా విశ్లేషించారు, ఆల్రెడీ సీఎం గారికి కూడా ఆయన చెప్పడం జరిగింది. అయితే మరొకసారి మీ అందరి వైపు నుంచి కూడా మరొకసారి అడగవలసిన అవసరం ఉంది. ఏదంటే హౌసింగ్ ట్యాక్స్ అని కొత్తగా రాష్ట్రంలో తీసుకురాబోతున్నారు, దాదాపుగా పోయినసారి ఉన్న ట్యాక్స్ కంటే కూడా కొద్దిగా పెరిగే అవకాశం ఉంది. దాన్ని కొద్దిగా చిలకలూరిపేట పరిస్థితులు ఆలోచించి దీన్ని మినిమంలో మినిమం పెట్టే విధంగా 0.1% 0.2% ఎంత కుదిరితే అంత తక్కువ పెట్టే విధంగా కూడా బొత్స సత్యనారాయణ గారు చూడాలని చెప్పి మేము విన్నవించుకుంటూ మరొకసారి